న్యూస్ చూస్తున్నాం. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ రాజీనామా చేయబోతున్నారా? కేవలం 10 మంది సభ్యులతో కలిసి అసెంబ్లీకి వెళ్లడానికి ఇష్టపడడం లేదా? కడప ఎంపీ సీటుకు అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి తాను పార్లమెంటుకు పోటీ చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదే జరిగితే వైసీపీ అధినేత సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టే అవుతుందని మెజారిటీ నెటిజన్ల అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి మళ్ళీ కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి 11 స్థానాలకే పరిమితం చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కనీసం అసెంబ్లీకి కూడా రావటానికి కూడా ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ కూడా పెద్ద తెర మీద వేసి చూపిస్తారు, మొత్తం ప్రపంచానికి తెలిసే ప్రమాదం ఉందని చెప్పి భయపడిపోయి పిరికోడులాగా అసెంబ్లీ నుంచి పారిపోయి ఇప్పుడు పులివెందులకి రాజీనామా చేసి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. పులివెందుల ప్రాంత ప్రజలు, కడప ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎంపీగా ఓడించండి. కడప ప్రాంతంలో, కడప పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు నిలబెడితే వాళ్ళని గెలిపించండి. పులివెందుల ఎమ్మెల్యేగా బీటెక్ రవి గారిని గెలిపించండి. 4 దశాబ్దాలుగా 5 దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబం కడపకి ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఈ ఒక్కసారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీటెక్ రవి గారిని గెలిపించండి. ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎవరు నిలబెడితే వాళ్ళని గెలిపించండి. కడప పార్లమెంట్ ని అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు, తెలుగుదేశం పార్టీ ఎంపీ తీసుకుంటుంది, పులివెందుల ఎమ్మెల్యే బీటెక్ రవి గారు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి పులివెందులకు రాజీనామా చేయగానే ఉప ఎన్నికలు వస్తాయి. అదే విధంగా అవినాష్ రెడ్డి కడప ఎంపీ పార్లమెంట్ కి రాజీనామా చేయగానే ఉప ఎన్నికలు వస్తాయి. ఈ కడప పార్లమెంట్ లో, అదే విధంగా పులివెందులలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే విధంగా కడప ప్రాంత ప్రజలు కూడా అదే విధంగా తీర్పిస్తారని ఆశిస్తున్నా. జగన్ రైట్, మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్ కుమార్, సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది, జగన్ నిజంగానే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయబోతున్నారా? ఒకవేళ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? కేవలం సోషల్ మీడియాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా తీవ్రమైన చర్చ దీనిపైన జరుగుతుంది. ఇటీవల మనం చూసాం, అటు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళారు, ఆయన మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి నేరుగా ఆయన తన తాడేపల్లి నివాసానికి వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా అసెంబ్లీలో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అంటే కేవలం 11 మంది శాసనసభ్యులతో రాబోయే 5 సంవత్సరాలు టీడీపీ సభ్యుల్ని ఎదుర్కోవడం ఎలా అనే దానిపైన కొంత మదన పడుతున్నట్లుగా అక్కడ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా అటు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన 2 రోజుల తర్వాత బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు, బెంగళూరులోనే పూర్తి సమయాన్ని గడిపారు. కానీ ఇక్కడ అటు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్లతో తిరుగులేని అధికారాన్ని చేపట్టి ఆ తర్వాత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత కార్యకర్తల్లో నైతిక స్థైర్యం నిలపాల్సిన సమయంలో జగన్మోహన్ రెడ్డి అలా రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోవడం పైన తీవ్రమైన విమర్శలు తలెత్తాయి. అటు సొంత పార్టీ నేతలు కూడా దీనిపైన తీవ్రమైన చర్చ జరిగింది. ఇటువంటి క్లిష్ట సమయంలో నాయకుడు అనేవాడు ముందుండి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఆయన కాడి వదిలేసినట్లుగా వెళ్ళిపోయి బెంగళూరులో ఆయన ప్యాలెస్లో ఉండడంని అందరూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఏపీకి తిరిగి వచ్చారు. కానీ ఇప్పుడు కొత్త చర్చ అయితే తీస్తున్నారు. గత 5 ఏళ్ళుగా అటు వైసీపీ కార్యకర్తలను ఏ రకంగానైతే ఆడుకున్నారో, ఆ అసెంబ్లీలో ఆడుకున్నారో, దానికి రెట్టింపు ఇప్పుడు టీడీపీ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, ఆయన పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుల్ని ర్యాగింగ్ చేస్తారనే భయం కూడా వాళ్ళలో ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి గెలిచిన 11 మంది అభ్యర్థుల్లో జగన్మోహన్ రెడ్డి సహా మొత్తం 11 మంది గెలిచారు. అంటే 10 మందిలో 3-4 అధికార టీడీపీ వైపు చూస్తున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇకపై ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టడం వృధా అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. అందుకే అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి తానే పోటీ చేసి ఎంపీగా వెళ్ళాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడనే ప్రచారం అయితే అటు సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే
ఆయన అంత తొందరగా ఓటమి ఒప్పుకునే రకం కాదు. ఏదైనా సరే ఆయన తిరిగి పోరాటానికే సిద్ధపడతారు. కానీ ఇక్కడ చూసినట్లయితే కేవలం ప్రతిపక్ష హోదా కూడా దక్కుతున్న పరిస్థితి లేదు. గతంలో చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాం తాము అనుకుంటే అంటూ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు చూస్తే తనకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటూ స్పీకర్కి రాశారు. కానీ అక్కడ అధికార తెలుగుదేశం పార్టీ అటు ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయన అసెంబ్లీకి రాకుండా పార్లమెంటుకు వెళ్ళాలని చూస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే రాజకీయంగా అటు వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లుగానే భావించాలి. మొన్న జరిగిన ఎన్నికను కనుక మనం చూసినట్లయితే అటు వైఎస్ఆర్సీపీ తరఫున కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేశారు. అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఒక వ్యక్తి పోటీ చేశారు. అలానే కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేసింది. తీవ్రమైన పోటీ నెలకొనింది. ముక్కోనప్పు పోటీ జరిగింది. బొటాబొటీ మెజారిటీతో అటు వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి బయటపడ్డారనే చెప్పాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి కూడా భారీ మెజారిటీ పులివెందుల్లో ఏం రాలేదు. ఇప్పుడు కనుక ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా 2 సీట్లు పోయే అవకాశం ఉంది. దాంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది. అటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తీసుకోడు అని చెప్పి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద అటు జగన్మోహన్ రెడ్డి రాబోయే 5 ఏళ్ళు పార్లమెంటుకు వెళ్లకుండా ఉండేందుకు పార్లమెంటులో అటు చంద్రబాబు నాయుడు కావచ్చు టీడీపీ నేతలను ఎదుర్కొనే ప్రస్తుతం ఆ ప్రయత్నం అయితే చేయరు. అందుకే అటు ఎంపీగా వెళ్ళిపోతారు అనే ఒక చర్చ అయితే అక్కడ జరుగుతూ ఉంది రాజకీయ వర్గాల్లో. కానీ ఇదే జరిగితే ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి కనుక అటు పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఎంపీగా కనుక పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెన్ను చూపి పారిపోయాడనే ప్రచారం కావచ్చు. లేకుంటే టీడీపీ వాళ్ళు అయితే ఎలాగైనా అదే విమర్శ చేస్తారు. కార్యకర్తలు మొన్న వారం రోజులు ఆయన బెంగళూరు వెళ్ళినప్పుడే పూర్తిగా డీలా పడిపోయిన పరిస్థితి. చాలా చోట్ల టీడీపీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలను పైన దాడి చేస్తున్నారంటూ అనేక వార్తలు వచ్చినా కనీసం వాళ్ళ దగ్గరికి ఒక ఎమ్మెల్యే స్థాయి నేత వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పే పరిస్థితి లేకుండా పోవడంతో వైసీపీ కార్యకర్తలంతా పూర్తి నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఇటువంటి అనాలోచిత చర్య జగన్మోహన్ రెడ్డి చేస్తాడా అనే చర్చ కూడా మొత్తానికైతే కొనసాగుతుంది. దీనిపైన టీడీపీ నేత బీటెక్ రవి మనతో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అసలు తెలుసుకుందాం ఏంటి, ఎందుకు ఈ చర్చ జరుగుతుంది ఏంటి అనేది. నమస్తే బీటెక్ రవి గారు. రైట్, పవన్, బీటెక్ రవి కొన్ని నిమిషాల తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఒక ప్రశ్న ఏంటంటే, ప్రతిపక్ష హోదా లేకపోవడం అలాగే ప్రభుత్వం ఇవ్వడానికి కూడా అంగీకరించకపోవడంతో ఇటువంటి కీలక నిర్ణయం జగన్ తీసుకుంటారనుకోవచ్చు. ఒకవేళ తిరిగి ఎంపీగా పోటీ చేసిన గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయని అనుకోవచ్చు? అయితే నిజానికి జగన్మోహన్ రెడ్డికి మైండ్లో అటు ఎంపీగా వెళ్ళాలన్న ఆలోచన ఉందా లేదా అనేది తెలియదు. కానీ ఈ చర్చ రాజకీయ వర్గాల్లో అయితే బాగా జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి ఇంకా 5 ఏళ్ల పాటు గడిచిన 5 ఏళ్లలో 151 ఎమ్మెల్యేల మద్దతుతో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా పాలన సాగించారనేది మనం చూసాం. టీడీపీ నేతల్ని కిక్కురు మనిపించకుండా అక్కడ సభను నిర్వహించారు. సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైతం ఈ సభలో నేను ఉండలేనంటూ, ఆయన ఇది కౌరవ సభ, ఈ సభలో నేను ఉండను, తిరిగి మళ్ళా ఈ సభలోకి వస్తే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానంటూ ఆయన సభ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అంతగా అటు టీడీపీ నేతలందరినీ 151 మందితోని జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా ఒక రకంగా వాళ్ళని ర్యాగింగ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పుడు చూస్తే 164 మంది శాసనసభ్యుల మద్దతుతో మరింతగా టీడీపీ వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు. ఖచ్చితంగా మనం ఇచ్చింది మనకు తిరిగి వస్తుంది. టీడీపీ సభ్యుల్ని ఎట్టి పరిస్థితులు కూడా మనం ఫేస్ చేయలేం అనే నిర్ణయానికి వస్తే అప్పుడు తాను ఎంపీగా పోటీ చేయాలని భావించుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే తలెత్తుతాయి. ఇటీవల ఆయన అటు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభ నుంచి వెళ్ళిపోయిన తీరు, సభలో ఆయన వ్యవహరించిన తీరు అందరూ కూడా చూశారు. కనీసం శాసనసభలో కూర్చోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఆయనకు వచ్చి వైసీపీకే కేటాయించిన ఒక కార్యాలయంలో ఆయన కూర్చున్నారు. అక్కడి నుంచి మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా రిక్వెస్ట్ చేశారు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవతోని, కొంచెం ఆయన్ని కూడా ముందుగానే ప్రమాణ స్వీకారం చేయించండి, ప్రోటోకాల్ ప్రకారం మంత్రులైన వెంటనే చేపించండి అని కోరడంతోనే తాము ఆ రకంగా
ప్రమాణ స్వీకారం చేయించామంటూ స్వయంగా పయ్యావల్ కోశవ్ కూడా చెప్పిన విషయాన్ని కూడా మనం చూసాం. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. తన పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆయన ఆగలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అటు రాజకీయ వర్గాలలో రకరకాల చర్చ జరుగుతుంది. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా మనసు మీదకు తీసుకొని ఒకవేళ ఎంపీగా వెళ్ళాలని భావించినట్లయితే ఖచ్చితంగా రాజకీయంగా అది ఆత్మహత్య అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ కోలుకోలేని దెబ్బతింటుంది. ఒక ఎమ్మెల్యే స్థానాన్ని ఎంపీ స్థానాన్ని కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లోనే విపరీతమైన పోటీ నెలకొనింది. అటు షర్మిల సునీత టీడీపీ నేతలు ముప్పేట దాడి చేశారు. అవినాష్ రెడ్డి ఎలా పోటీ చేస్తాడు, అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, ఒక హంతకుడికి టికెట్ ఇచ్చారు, సొంత బాబాయిని చంపేసిన వ్యక్తికి అటు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తాను అండదండలు అందిస్తున్నాడు, ఖచ్చితంగా తనను ఓడియాల్సిందేనంటూ వాళ్ళు చేసిన ప్రచారంతో చాలా వరకు గణనీయంగా ప్రజల మీద ప్రభావం చూపించింది. అటు మెజారిటీ విపరీతంగా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. బొటాబొట్టి మెజారిటీతో ఆయన గెలిచాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నేరుగా పోటీ చేసినా మళ్ళా షర్మిల యథావిధిగా ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో దిగుతుంది, టీడీపీ పూర్తి స్థాయి మద్దతు తెలుపుతుంది. టీడీపీ ఇప్పటికే అధికారంలో ఉండడంతో తన శక్తియుక్తులన్నీ కూడా ఆ రెండు నియోజకవర్గాలలో కనుక పెట్టినట్లయితే అటు ఎంపీ సీటు పోయి ఇటు ఎమ్మెల్యే సీటు కూడా పోతే ఇక వైసీపీ భవిష్యత్తు ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అనాలోచిత నిర్ణయం అయితే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. కానీ ఎందుకు ఇదంతా కూడా తెర మీదకి వచ్చింది, ఎందుకు ఇప్పుడు ఈ చర్చ విస్తృతంగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది రాధిక. రైట్ పవన్, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పట్ల వైసీపీ శ్రేణులు కానీ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కానీ ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? అయితే ప్రస్తుతానికి వైసీపీ నేతలందరూ కూడా కొంత నైరాశానికి గురై ఉన్నారు. అక్కడక్కడ జరుగుతున్న దాడులు, ఆ టీడీపీ వైసీపీల మధ్య ఆ రాజకీయంగా కొంత రాజుకున్న వేడి ఇంకా చల్లారలేదు. అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు జరిగిన చోట అటు కనీసం ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు వెళ్ళి పరామర్శించిన పరిస్థితి లేదు. దాంతో వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలంతా కూడా పూర్తి నిరాశ నిస్పృహల మధ్య వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇటీవలనే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ బెంగళూరు పర్యటన తర్వాత ఆయన వచ్చారు. జైల్లో ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన ములాఖత్తులో కలుసుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎటువంటి తప్పు చేయలేదంటూ ఆయన చెప్తూ వచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో వైసీపీ నేతలపైన జరుగుతున్న దాడుల్ని ఆపివేయాలంటూ టీడీపీ వాళ్ళని కోరుతున్నానంటూ చెప్పారు. కానీ నిన్న మొన్న 2 రోజుల క్రితం మనం చూసాం, ఈసారి నేను కోరడం లేదు, చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ ఉన్నానంటూ కూడా ఆయన కొంత గాంభీర్యాన్ని ప్రదర్శించిన పరిస్థితిని అయితే మనం చూసాం. అయితే ఇటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడనే చర్చ ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చపైనైతే ఇప్పటివరకు వైసీపీ నేతలు ఎవరు కూడా స్పందించడం లేదు. అందరూ కూడా గుమ్మనంగా ఉన్నారు. ఒకవేళ ఇదే జరిగితే వైసీపీలో ఇక ఎవరు కూడా మిగిలే పరిస్థితి ఉండదు. ఇప్పటికే గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల్లో 3-4 టీడీపీ వైపు చూస్తున్నారనే చర్చ కొనసాగుతుంది. టీడీపీ వైపు చూస్తున్నారనే అటు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో అదే జరిగితే 6 శాసనసభ్యులు మిగులుతారు. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి అక్కడ ఓటమి పాలై ఇక్కడ ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి అటు అవినాష్ రెడ్డినో వైఎస్ విజయమ్మనో నిలబెడితే అక్కడ ఓటమి పాలై ఇంకో సీట్ను కూడా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా అటు జగన్మోహన్ రెడ్డి అటువంటి చర్యలకు ముందుకు రాడు, అటువంటి దుందుడుకు నిర్ణయాలు తీసుకోడు. తిరిగి 1-2 సంవత్సరాల తర్వాత తిరిగి పాదయాత్రను ప్రారంభించి మళ్ళోసారి అధికారంలోకి రావడానికే ఆయన పూర్తి ప్రయత్నాలు చేస్తారు తప్పించి ఇటువంటి అనాలోచిత చర్యలు అయితే చేయరనే వాదన వినపడుతుంది. కానీ అకస్మాత్తుగా ఎందుకు ఈ చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది, రాజకీయ వర్గాల్లో ఎందుకు విస్తృతంగా జరుగుతుంది అనే దానిపైన కూడా రకరకాల విశ్లేషణలు అటు రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డి అటు బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపిన